హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా చేసుకునే ఆలుగడ్డ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఆలుగడ్డలను పైన పొట్టు తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. ఆలుగడ్డ ఫ్రై తయారీ విధానం, ముందుగా మనం స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ పెన గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలండి. ఒక 3 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. తరువాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఈ విధంగా కలపాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ఆలుగడ్డలు త్వరగా ఉడికిపోతాయి, గోల్డెన్ కలర్ వచ్చేస్తాయండి. ఓకే అండి, ఆలు ముక్కలు కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలపాలి. ఓకే అండి, ఆలుగడ్డ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వేసుకోవాలండి. ముందుగా అల్లం వెల్లుల్లి వేస్తే మొత్తం మాడిపోతుంది, కాబట్టి ఇప్పుడు వేసామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుందాం. తరువాత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటినీ ఈ విధంగా కలపాలి. ఓకే అండి, ఇది చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని ఈ విధంగా కలపాలి. అండి, ఎంతో రుచికరమైన ఆలుగడ్డ ఫ్రై తయారైపోయిందండి. ఆంటీ, మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ హూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.